మన ప్రధాన ఆహార ధాన్యం వరి. అన్నపూర్ణగా పేరొందిన దక్షిణ భారతదేశంలో కొన్ని దశాబ్దాలుగా ఆదరణ పొందిన వరి రకం BBT 5204. సాంబ మసూరిగా పిలువబడే ఈ రకం వాడకం తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ. అన్నం నాణ్యత బాగుంటుంది కాబట్టి సాగులో ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ధర దక్కించుకోవచ్చనే ఉద్దేశంతో ఈ రకాన్ని వేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు రైతులు. చీడపీడల నివారణకు పెట్టే ఖర్చుతో ఈ రకం సాగులో నికర ఆదాయం గణనీయంగా తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ రకానికి ఆశించిన తెగులు లేదు. దోమ, అగ్గి తెగులు, ఎండు తెగుళ్లకు త్వరగా లొంగిపోవడం ఈ రకానికున్న ప్రధాన ప్రతికూలత. అయితే ఇటీవలి కాలంలో సన్నబియ్యం BBT 5204 స్థానంలో తెగుళ్ళు, పురుగులను తట్టుకునే మరో రకాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. అదే IIR 93R. భారత వరి పరిశోధన సంచలనాలయం సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన ఈ రకాన్ని ఈ సంవత్సరం ఖరీఫ్లో తెలుగు రాష్ట్రాల్లో చిరుసంచుల రూపంలో కొంతమంది రైతుల పొలాల్లో ప్రయోగాత్మకంగా వేశారు. చీడపిడులు తట్టుకునే ఈ రకం దిగుబడులు, పంట నాణ్యత సాంబ మసూరి కంటే బాగుందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు వేసిన రైతులు. ఈ రకం గుణగణాలను రైతాంగానికి వివరిస్తున్నారు IIR ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మాగంటి శేషుమాధవ్. భారత వరి పరిశోధన సంచలనాలయం వారు CCMB వారి సహకారంతో రూపొందించిన IIR 93R వరి వంగడం ఇది. ఈ రకం సాంబమసూరి గింజ నాణ్యత కలిగి దృఢమైన కాండంతో మంచి పిలకచేతతో బీపీటీ కంటే 20 నుంచి 30 రోజులు ముందుగానే కోతకొస్తుంది. కాండం తొలిచే పురుగును, దోమపోటును తట్టుకుంటుంది. అగ్గి తెగులను తట్టుకునే శక్తి కలిగి ఉంది. రెండు కాలాలకు అనుకూలమంటూ ఈ రకం గుణగణాలను తెలియచేస్తున్నారు రాజేంద్రనగర్లోని IIR ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మాగంటి శేషుమాధవ్. IIR 93R దీని పేరు, వెరైటీ పేరు. దీన్ని SM 93 కూడా అంటాము. అంటే దీన్ని BBT 5204 సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా తీసాము. 2012 నుంచి CCMB వారి సహకారంతో పరిశోధనలు చేశాము. సో ఈ గత 5 ఏళ్ళుగా చేసి మేము ఒక 10,500 రకాలు మ్యూటేషన్ బ్రీడింగ్ అనే పద్ధతి ద్వారా తయారు చేశాము. సో దాంట్లో ఈ రకాన్ని మనకు ఈ తెలంగాణ రీజన్లో సూటబుల్ అవుతుందని చెప్పి తీసాము. ఎందుకంటే ఈ రకము సాంబా మసూరి కన్నా ఒక 25 రోజులు ముందు వస్తుందండి. అంటే మనకు ఖరీఫ్లో వచ్చి 125 రోజులు వస్తుంది, రబీలో వచ్చి ఇది 130 రోజులు. ఇది ఎర్లీ డ్యూరేషన్, రెండు సీజన్స్కి సూటబుల్గా ఉంటుంది. గ్రెయిన్ సాంబా మసూరి లాగా కన్నా సన్నగా ఉండి పొడుగ్గా ఉంటాయి. సో దీనివల్ల మనకి మార్కెట్లో కూడా A+ గ్రేడ్ వస్తుంది. సో దానికి మార్కెట్లో లాస్ట్ టైం మేము జమ్మికుంట ప్రాంతంలో ఇచ్చినప్పుడు 1900 క్వింటాల్కు వచ్చింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి బీపీటీ కన్నా హైట్ ఎక్కువ ఉంటుంది, ప్లాంట్ హైట్ మాత్రం ఎక్కువ ఉంటుంది. టిల్లరింగ్ కెపబిలిటీ దాదాపుగా యావరేజ్గా 16 నుంచి 18 టిల్లర్లు వస్తాయి. ప్రతి టిల్లర్ కూడా ఎఫెక్టివ్ టిల్లర్, అంటే ప్రతి టిల్లర్ కూడా ప్యానికిల్ బేరింగ్ టిల్లరే. మళ్ళీ ప్యానికిల్కి వచ్చేసి మీకు అరౌండ్ 26-28 సెంటీమీటర్స్ ఉంటుంది. ప్యానికిల్లో మీకు సరాసరి 400 నుంచి 450 గ్రెయిన్స్ ఉంటాయి. ప్రతి గ్రెయిన్ కూడా పాలు పోసుకోవడం జరుగుతుంది. కంప్లీట్గా ఇది ప్యానికిల్ కంప్లీట్గా బయటికి రావడం జరుగుతుంది. తర్వాత మీ కాండంలో కూడా గట్టిగా ఉంటుంది. కాండం చాలా గట్టిగా ఉండడం వల్ల దోమను తట్టుకోవడానికి ఆస్కారం ఉందని చెప్పి మన రైతులే అంటున్నారు. మాకు ఈ వెరైటీ ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ ట్రయల్లో 3 సంవత్సరంలో ఉంది. 2019 మార్చి ఏప్రిల్ కల్లా ఈ వెరైటీ మేము మొత్తం పూర్తి స్థాయిలో రైతులకు అందియగలుగుతామని ఆశిస్తున్నాం. బీపీటీలో 25-30 బస్తాలు వస్తే దీంట్లో ఒక సరాసరి 25 రోజులు తగ్గించి దానికన్నా 40-45 బ్యాగులు వచ్చే అవకాశం ఉంది. ఇది తెలంగాణకి, ఆంధ్ర ప్రాంతానికి రెండింటి సూటబుల్. ఈ IIR 93 మనకి ఖరీఫ్లో 15 తర్వాత నాట్లు వేసుకోవచ్చండి. 15 నుంచి జూలై ఎండ్ వరకు వేసుకున్నా మనకి మంచి దిగుబడి వస్తుంది. రబీకి వచ్చేవరకు 15 నుంచి 15 లోపల మీరు నారు పోసుకోవాలి. నారు పోసుకుంటే దీనికి సరైన సమయము. అలాగే మేము ఏం చెప్తున్నామంటే IIR 93 మన కాండం తొలచు పురుగు తట్టుకున్నప్పటికీ బాగా ఉధృతంగా ఉన్నది. కాండం తొలచు పురుగు మీకు ఎక్కడైనా వస్తుంది అన్నప్పుడు మీరు గులికలు వేసుకుంటే, ఒకసారి వేసుకుంటే మనకి దిగుబడి ఇంకొక 5 బ్యాగులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా మన తెలంగాణ రైతులకు, ఆంధ్ర రైతులకు నేను సూచించేది ఏంటంటే ఈ రకాన్ని సాంబా మసూరికి మేము ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చాము. సాంబా మసూరిలో ఉన్న బాధలు ఏవైతే బాధలు ఉన్నాయో, ఏది వెన్ను బయటికి రాకపోవడమో, లేదంటే బాగా చీడపీడలను బాగా ఎక్కువ ఉంటుంది దాంట్లో, అవన్నీ బాధలు తగ్గించాము. కాబట్టి మీరు ఇది
వేసుకోండి. ఒకసారి మీరు చిన్న లొకేషన్లో వేసుకోండి, ఇది మీకు నచ్చిన తర్వాత మ్యాక్సిమం లొకేషన్లో వేసుకోవచ్చు. ఆర్గానిక్ మెథడ్కి ఇది మంచి సూటబుల్, బట్ ఆర్గానిక్ పోయినా మీకు 30 బస్తాలు వచ్చిన లాభం కాబట్టి మీరు ఆర్గానిక్ పోమని చెప్పి నేను మీకు కోరుతున్నాను. రైతులు మినీ కిట్ల కోసము మీరు యొక్క మీ మండలంలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ని కాంటాక్ట్ కండి, వాడిని రాయించుకోండి. మేము ఎంపీగా చేసుకున్న మండలాల్లో ప్రతి డిస్టిక్లో ఇస్తాము. దాదాపుగా మేము ఒక 500 నుంచి 700 మినీ కిట్లు ఇద్దామని ఆంధ్రప్రదేశ్లో ప్లాన్ చేశాము. తెలంగాణలో లాస్ట్ సీజన్ ఇచ్చాము, ఈసారి కూడా తెలంగాణలో కూడా కొంచెం ఇస్తాము. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి ముత్తురామన్ మాట్లాడుతూ, ఇదిలో ఐఐఆర్ఆర్ 93 రకం ఇచ్చినాం మినీ కిట్ కోసం. ఒక 100 ఫార్మర్స్కి ఇచ్చినాం. ప్రతి ఫార్మర్కు 3 కేజీలందు 4 కేజీ దగ్గర ఇచ్చినాం. ఖరీఫ్ సీజన్లో 125 రోజులు వచ్చినది, రబీలో 130 రోజులు వచ్చినది. వాతావరణం మంచిగా ఉన్నదండి, కొంచెం తక్కువ అవుతున్నది. ఇది సాంబ మసూరి కాటలం చాలా మంచిగా ఉన్నది. ఈ గింజలు చూసినారండి చాలా చిన్నదిగా ఉన్నది. మేము ఇది డైరెక్ట్ సీడింగ్లో కూడా టెస్ట్ చేసినాం యూసింగ్ డ్రమ్ సీడరే. మళ్ళీ డైరెక్ట్ సోయింగ్ ఎరోబిక్ కండిషన్లో కూడా చూసినాం, ఇది చాలా మంచిగా ఉన్నది. మేము ఫార్మర్స్కి ఒకటి రికమెండ్ చేసినాము, ఆ స్పేసింగ్ 20x15 ఇస్తున్నారండి చాలు. ఎందుకంటే ఇదిలో దుప్పు అదే టిల్లర్ ఎక్కువ ఉన్నదండి, స్పేస్ మనం కొంచెం ఎక్కువ వచ్చే ఆలోచన చేసుకున్నాం. ఫార్మర్స్ కూడా అదే రికమెండ్ చేసినాం. ఇది శ్రీవరి సాగు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది. మహబూబ్ నగర్ జిల్లాలో కొంచెం ఫార్మర్స్ ఇది శ్రీవరిలో కూడా పెట్టారు. అందులో స్పేస్ ఎక్కువ ఉన్నదండి, దుప్పు ఇంకా ఎక్కువ వస్తున్నది. అట్లా చేసినప్పుడు నీళ్ళు కూడా మనకు చాలా తక్కువ, నీళ్ళు దిగుబడి ఎక్కువ అయిపోతుంది సార్. ఇదిలో చీడపీడలు ఏదో మేము చూసినప్పుడు ఏమీ లేదు. ఇక్కడ చూడండి ఈ ఫ్లాగ్ లీఫ్, ఇది స్టే గ్రీన్ చెప్తున్నాడు. క్రాప్ మెచ్యూర్ అయిన తర్వాత కూడా గ్రీన్ కలర్లే ఉన్నది. ఇట్లా ఉన్నదండి, ఫోటో సింథసిస్ ఎక్కువ చేసి క్రాప్ తొందరగా మెచ్యూర్ అయిపోతున్నాయి. ఇది ఒక డిసైరబుల్ క్యారెక్టరిస్టిక్స్ చెప్తున్నారు బ్రీడర్స్, అది ఈ వెరైటీలో ఉన్నదండి సార్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న వాతావరణం ఇదికి చాలా మంచిగా ఉన్నది సార్, చాలా మంచిగా ఉన్నది. అంటే చాలా సన్షైన్ ఫోటో పీరియడ్ చెప్తున్నారు ఇంగ్లీష్లో, అది ఎక్కువ ఉన్నదంటే క్రాప్ ఒక 5 రోజులు 10 రోజుల్లో తొందరగా మెచ్యూర్ అయిపోతున్నది. దుప్పు చూస్తున్నారంటే కమ్ స్ట్రెంత్ని చెప్తున్నారు, అలా చాలా స్ట్రాంగ్గా ఉన్నది కోసం ఇదిలో లాడ్జింగ్ ఏదో అదు అది ఒక అడ్వాంటేజ్. మేము కూడా ఇప్పుడు ఫార్మర్స్కి ఏమి రికమెండ్ చేసినామంటే నైట్రజన్ కొంచెం తక్కువ పెట్టాలనే చెప్తున్నాం. నైట్రజన్ తక్కువ, ఇప్పుడు 100 కేజీ కావాలంటే 75 కేజీ 50 కేజీలో సరిపోతుంది సార్. ఇట్ విల్ విత్ స్టాండ్ ఫర్ ద హెవీ రెయిన్ ఆల్సో సార్, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఇది కొంచెం డ్రౌట్ రెసిస్టెన్స్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉంది సార్. కన్స్యూమర్స్ ఇది క్వాలిటీ టెస్ట్ కూడా చేసినాం, ఇది చాలా బాగుంది సార్. కన్స్యూమర్స్ కూడా చాలా లైక్ చేస్తున్నారు సార్ దాని గురించి. ఐఐఆర్ఆర్ 93R వరి రకాన్ని సాగు చేసిన కరీంనగర్, పెద్దపల్లి, సంగారెడ్డి జిల్లాల రైతులు మాట్లాడుతూ, ఐఆర్ఆర్ 93 అనే ఆర్ అనేటువంటి రకాన్ని భారతీయ వరి పరిశ్రమ స్థానం లోపల 2 సంవత్సరాల కింద చిరుసంచుల ప్రదర్శనగా ఇవ్వడం జరిగింది. దాదాపుగా నేను ఇది 4వ పంటకాలం, అంటే పెయిన వర్షాకాలం, మొన్న యాసంగి, ఇప్పుడు మల వర్షాకాలం, 3 సీజన్లుగా ఒక దాప 10 గుంటలు వేసిన తర్వాత దాన్ని మెల్లమెల్లగా ఈరోజు 10 ఎకరాల పంట విస్తీర్ణానికి తీసుకురావడం జరిగింది. మాకు ముఖ్యంగా మార్కెట్లో డిమాండ్ ఉండేటువంటి రకం బీపీటీ 5204 గింజ నాణ్యత ఉండి 125 రోజుల పంటకాలం కలిగి మంచి చీడపీడలను తట్టుకునేటువంటి రకం, దాదాపుగా ఎకరానికి 30 నుంచి 35 క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి రకాన్ని మేము దీన్ని గమనించడం జరిగింది. ముఖ్యంగా ఇలా దోమపోటు కానీ, అగ్గి తెగులు కానీ, మెడవిరుపు తెగులు కానీ, ప్రధానంగా వచ్చేటువంటి తెగుళ్ళు ఏదైతే సమస్య ఉందో ఆ తెగుళ్లను తప్పించుకొని 30 నుంచి 32 క్వింటాలు వచ్చేటువంటి పంట గమనించడం జరుగుతూ ఉన్నది. ఇంకా జూలై 2వ వారంలో నారు పోసుకొని ఆగస్టు 1వ వారంలో వేసినా కూడా మీకు బీపీటీ 5204 ఏదైతే మార్కెట్లో ధర ఉంటుందో అంతకన్నా కూడా మనకు 50 రూపాయలు డిమాండ్గా రైస్ అమ్ముకునేటువంటి రకం, అంటే దాదాపుగా 30 రోజులు వాటర్ తగ్గి చీడపీడలను తట్టుకొని ముఖ్యంగా ఒక 4 నుంచి 5000 రూపాయలు పెట్టుబడి వ్యాయం పురుగు మందుల మీద కూడా తగ్గి నికరంగా ఆదాయం ఇచ్చేటువంటి ఈ రకము ఇప్పుడిప్పుడే స్ప్రెడ్ అవుతూ ఉంది. బీపీటీ 5204 ప్రత్యామ్నాయంగా నిలబడతా అని చెప్పేసి నేను నా యొక్క రైతు అనుభవంగా నేను ఈ యొక్క పంటను చూసి చెప్పగలుగుతా ఉన్నాను. ఐఐఆర్ 93 అనే వరి వంగడాన్ని మేము 2 సీజన్లు, ఇది 2వ పంట, దీన్ని సాగు చేయడం జరుగుతూ ఉంది. ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోన ఏ వరి రకం ఏదైతే ఉందో అదే గింజ నాణ్యత కలిగి దానికంటే ఎక్కువ దిగుబడి వచ్చే రకంగా ఉంది. ఇది సన్న అతి సన్న గింజ, కుకింగ్ క్వాలిటీ ఇది బాగుంటుంది. తెలంగాణ సోనాకు దీన్ని చూసుకున్నట్లయితే మొక్క అదే విధంగా ఉంటుంది, దానికంటే మొక్క బలంగా ఉంటుంది, సేను పడిపోదు, గింజరాల లక్షణం లేదు, అతి సన్న గింజ. దీనికి ఎలాంటి చీడపీడలు
తట్టుకున్నట్టు చాలా శక్తి ఉంది, పడిపోదు, కాండం బలంగా ఉంటుంది. వెన్నుసాయ చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ సోనా మీద ఇంకొక ఇంచు వరకు పైన ఉండి 400 నుంచి 450 గింజల వరకు ఉంటుంది. మేము ఫస్ట్ టైము ఒక 1/2 ఎకరం వేయడం జరిగింది. అది కూడా మేము డ్రమ్ సీడర్ పద్ధతిలో వేయడం జరిగింది. మనకు మన రబీలో 1 ఎకరానికి మాకు మా దగ్గర ఏంటంటే ఎండిన డ్రై ప్యాడ్ మేము మార్కెట్ చేస్తాము. మాకు 1 ఎకరంలో యాసంగి పంట 48 బస్తాల వరకు వచ్చింది 1 ఎకరంలో. మేము ఐఐఆర్ఆర్ 93R ఇక్కడ వేయడం జరిగింది. మాకైతే సీడ్ మంచిగానే అనిపిస్తున్నాయి. చాలా గోల కూడా చాలా బాగా ఉంది. కోసిన తర్వాత ఒక 40 నుంచి 45 బస్తాలు వస్తాయనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేము జూన్లో వేసాము. ఓ, ఇది 120 రోజుల పంట, చాలా తొందరనే వచ్చింది. ఇంకొక 15 డేస్ అయితే మా కాపు కూడా రావడం జరుగుతుంది మొత్తం.